వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున కాంగ్రెస్ నుంచి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ పోటీ చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజున కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఈ దిశగా అడుగులు వేస్తున్నారనే లీకులు అయితే కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ వివేక భార్య సౌభాగ్యంతో, అంటే తన పిన్ని సౌభాగ్యంతో షర్మిల చర్చించినట్లు కూడా ఏదైతే కొన్ని లీకులు బయటకు వస్తూ ఉన్నాయి. మరోవైపు సునీతది ఆల్రెడీ తన సోదరైన సునీతతో షర్మిల ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సునీత చేసిన పోరాటాన్ని కూడా అవుట్ అండ్ రైట్ షర్మిల మద్దతు ఇస్తూ వచ్చారు. సో ఈరోజున అలాంటి సునీతకు సంబంధించి ఎప్పటి నుంచో అనేక రకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆమె కడప ఎంపీగానా లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగానా పోటీ చేస్తుందనే అంశానికి సంబంధించి అయితే ఇటీవలే మనం చూసాం, బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు కూడా సునీతతో భేటీ కావడం కానీ, బీటెక్ రవి లాంటి వాళ్ళతో భేటీ కావడం కానీ ఎయిర్పోర్ట్లో. సో సునీత రాజకీయ అరంగేట్రానికి సంబంధించి చర్చ అప్పుడు హైలైట్ కావడం కానీ మనకు తెలిసిందే అటు న్యూస్లో కూడా. అయితే ఇదే సమయంలో ఇప్పుడు షర్మిలతో పాటే అటు సునీత షర్మిల వెంట నడవబోతోంది. కాంగ్రెస్లో కూడా ఆమెకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఆమె అత్యంత కీలకమైన కడప ఎంపీగానో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగానో పోటీ చేస్తోంది అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ఊహాగాను. కానీ దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈ రోజున సునీతని ఎంపీకి పరిమితం చేస్తూ ఆమె తెల్లైన సౌభాగ్యమని పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని షర్మిల ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్గా ఈరోజు ఎప్పుడైతే వైఎస్ వివేక భార్య అయిన సౌభాగ్యమ్మ పేరు తెర మీదకి వచ్చిందో, ఈ రోజున వైఎస్ వివేక అభిమానులతో పాటు అటు పులివెందులో కూడా ఈ అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి షాకా లేకపోతే ఆయన ఊహించిన సంఘటన అనేది మనం పక్కన పెడితే నిజంగానే వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఒక డైలమాలో పడే ఇష్యూ అనుకోవచ్చు. షర్మిల తీసుకుంటున్న ఒక మొట్టమొదటి స్టెప్, ఆమె కూడా కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత. సో ఆ స్థాయిలో షర్మిల కడప కేంద్రంగానే, ఒకప్పుడు ఏదైతే కడప అనేది జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫ్యామిలీకి ఒక కంచుకోటగా ఉందో, ఈరోజు అలాంటి కంచుకోటను బ్రేక్ చేసేందుకే షర్మిల మొదటి అడుగు వేయబోతున్నారు. అది కూడా తన బాబాయ్ హత్య సెంటిమెంట్ను మరోసారి ఆమె తెర మీదకి తీసుకురాబోతున్నారు. అది కూడా తన పిన్ని సౌభాగ్యమ రూపంలో అనేది ఈరోజు చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ. ఈ పరిస్థితి కారణాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. బట్ ఇక్కడైతే మాత్రం ఈరోజు సౌభాగ్యం లాంటి వాళ్ళు ఎంతవరకు ఈరోజు పొలిటికల్ అరంగేట్రం చేయడానికి ముందుకు వస్తారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో విజయమ్మ లాంటి వాళ్ళ ఇన్స్ట్రేషన్ ఎంతవరకు ఉంది, సో షర్మిల కన్విన్స్ చేసినట్లయితే వివేక భార్య ఎంతవరకు కూడా పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు అటువైపు నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద, తన కొడుకు వరుసైన జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేందుకు సౌభాగ్యం ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంటుంది, ఇది కేవలం షర్మిల సన్నిహితుల తెర మీద తీసుకొచ్చిన ప్రచారమా, లేకుంటే షర్మిల నిజంగానే ఈ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారా, ఈ అంశాలన్నీ కూడా నిజంగానే ప్రత్యేకించి కడప జిల్లా రాజకీయాల్లో ఈ రోజున హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సిచ్యువేషన్కి కారణం తెలుసుకోవాలంటే ఒకసారి 2019 ఎన్నికల ముందు పరిణామాలను కూడా మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిందే పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి ఎంత హార్డ్ కోర్ సీట్ అనేది. వైఎస్ రాజశేఖర రెడ్డి పలుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. మధ్యలో ఆయన ఎంపీ కూడా అయినారు కడపకు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో వివేక రెండుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే ఆ ఫ్యామిలీ పులివెందుల కాన్స్టిట్యూన్సీని తన ఫ్యామిలీకి తనకు కంచుకోటుగా మార్చుకోవడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే 2004 అంటే 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2 సార్లు కూడా ఆయన పులివెందుల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ను ఎదిరించి. ఇదే సమయంలో ఆయన అక్రమాస్తుల ఆరోపణల కేసులో జైలుకు కూడా ఉన్నారు, జైలుకు కూడా వెళ్ళున్నారు. ఈ సమయంలోనే ఆ రోజు 2012 కిరణ్కుమార్ రెడ్డి ఆ రోజు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఉప ఎన్నికలు కూడా వచ్చాయి దాదాపు 20 స్థానాలకు. అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పరిస్థితుల్లో వాళ్ళ మీద అనర్హత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ రోజు పులివెందుల నుంచి, తన భర్త స్థానమైన పులివెందుల నుంచి విజయమ్మ ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా కడప నుంచి రిజైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి కూడా ఆయన మళ్ళా పోటీ చేశారు. క్లియర్ కట్ మెజారిటీ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లాభించింది. విజయమ్మ షర్మిల చేసిన ప్రచారం కూడా వర్కౌట్ అయింది. ఇంకా ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా అప్పట్లో ఆ ఎన్నికలు జరిగిన సమయంలో ఆ రోజు విజయం మీద ఏకంగా వివేకానంద లాంటి వాళ్ళే పోటీకి నిలబడిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ నుంచి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వెంటైతే వివేక స్టార్టింగ్లో నడవలేదనే చెప్పుకోవాలి. సో వివేక తనకు దూరం అవడంతో వయస్సు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అటు భాస్కర్ రెడ్డి మీద అండ్ అవినాష్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. ఆయన ఎంపీగా కూడా గెలుచున్నారు. ఇక అదే సమయంలో మొత్తం కడప జిల్లా బాధ్యతలు, మిగతా కాన్స్టిట్యూన్సీల బాధ్యతలు అన్నీ కూడా అటు భాస్కర్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డినే పర్సూ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఏదైతే అది కూడా పూర్తిగా వీళ్ళు వివేకానందరి మర్డర్ కేసు విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలే వరకు. సో ఇక గత కొన్ని రోజులుగా మాత్రం ఈ విషయంలో కొంచెం డిఫర్ అయింది అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వాళ్ళిద్దరి విషయంలో, పర్టికులర్లీ తన బాబాయ్ మర్డర్ కేసు అంశం బయటకు వచ్చిన తర్వాత.
ఇక పర్టికులర్లీ మనం చూసినట్లయితే 2019 ఎన్నికల కంటే ముందు ఆ రోజున టీడీపీ గవర్నమెంట్ ఉండింది. ఇక వైఎస్ వివేక తన ఏదైతే తన తన పులివెందులోనే తన ఇంట్లో తన సొంత బాత్రూంలోనే ఆయన హత్యకు గురవడం కానీ, ఈ హత్యను మొదటి గుండెపోటుగా తర్వాత గొడ్డలపోటుగా మార్చిన వైనం కానీ, నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు చేతి గొడ్డలు పెట్టి జగన్ మీడియాలో వచ్చిన ఫొటోస్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్స్గా మారే ఒక సెంటిమెంట్గా. అటు కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ లాంటివి కూడా ఈ ఇష్యూని ఎక్కడ ఎన్నికల కోసం వాడుకోవద్దని వార్న చేసినప్పటికీ, అటు అధికారులందరినీ కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసి హోల్డ్లో పెట్టినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకున్నారు. అన్ని అంశాలు ఆయన ఆ ఎన్నికలు ఆయన కలిసి వచ్చాయి. ఎన్నికలు ముందుగా తన బాబాయ్ మర్డర్ కేసు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరారు. బట్ ఎన్నికలు అయిపోయి ఒక తమ్మింగ్ మజారెడ్డితో ఆయన సీఎం అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దంటూ కూడా వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచే సునీత ఆయనతో డిఫరై ఉన్నారు. ఎప్పుడైతే ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా ఆమె చేసిన పోరాట ఫలితంగానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ ఫాస్ట్ చేసింది. అదేవిధంగా ఏపీలో ఉన్న కేసును తెలంగాణ హైకోర్టుకు మార్పించుకోవడంలో కూడా సునీత సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఒక దశలో అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఆయన భాస్కర్ రెడ్డి లింకులు కూడా బయటపడ్డాయి. భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా చూపించిన తర్వాత ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈవెన్ ఆయన అనుచరులు సిబిఐ అధికారులను కర్నూలులో థ్రెటన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఈ సెగలు తాడేపల్లిని కూడా దాకాయి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ కూడా అటు సిబిఐ విచారించింది. అండ్ దెన్ మనం చూసినట్లయితే భారతికి పిఏగా పనిచేసిన నవీన్ కూడా ఆ రోజు విచారించిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా చాలా సునీత పోరాటం ఏ స్థాయిలో అయితే హైలైట్ అవుతూ వచ్చిందో, బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో డీఫేమ్ అవుతూ వచ్చారు. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సునీత ఫ్యామిలీ కానీ సునీత కానీ ఆమె భర్త నరేడ్ రాజశేఖర్ కానీ చేసిన పోరాటంలో ఒక సెంటిమెంట్ అయితే కడపలో క్రియేట్ అయిందని అనుకోవాలి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్గా సునీతకు అటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో అండగా నిలుస్తూ వచ్చాయి, లైక్ చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ అలాగా. మరోవైపు నుంచి చూసినట్లయితే అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల కూడా అటు విజయం లాంటి వాళ్ళు కూడా సునీతకు మద్దతు తెలిపారు. ఏకంగా సిబిఐ ముందే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి సునీత జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. సో ఇవన్నీ చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని ఎఫెక్ట్ చేస్తూ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారిందో, ఇప్పుడు టీడీపీకి అటు పవన్ కళ్యాణ్ కూడా ఒక అస్త్రంగా మారింది అది. సో ఇలాంటి సమయంలోనే సునీత రాజకీయ రంగేట్రం చేయబోతున్నారు. తన తండ్రి మర్డర్ కేసు విషయంలో పూర్తి స్థాయి న్యాయం జరగాలంటే ఆమె పొలిటికల్ అరంగేట్రం చేయడమే కరెక్ట్ అని కూడా అంచనాలు వచ్చాయి. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. బట్ అయితే షర్మిలతో మాత్రం ఆమె సెయిల్ అవుతూనే వస్తున్నారు. ఈరోజు షర్మిల ఏపీలో కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇచ్చున్నారు, పీసీసీ చీఫ్ అయి ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎన్నికల సమరంలోకి కూడా దిగబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత కాంగ్రెస్ తీర్థం కప్పుకుంటారని కూడా గత 3 రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు ఏకంగా సునీత తల్లి ఎవరైతే ఉన్నారో సౌభాగ్యమ్మ, ఆమె పేరు హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. ఈరోజు సునీత కనుక కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే ఆమెను కడప ఎంపీగా అవినాష్ రెడ్డి మీద పోటీ చేయించేందుకు, అదేవిధంగా పులివెందుల నుంచి సౌభాగ్యమును తన పిన్ని సౌభాగ్యమును పోటీ చేయించేందుకు ఎమ్మెల్యేగా షర్మిల ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నుంచి. ఇక్కడ చూసినట్లయితే చాలా కీలకంగా మారబోతున్న ఈ 2 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రిషియస్. పులివెందుల నుంచి ఆయన ఉన్నారు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ దాని కడప నుంచి అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కూడా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశమే ఒక కీలక ఇష్యూ కాబోతోంది ఎన్నికల ప్రచారంలో కూడా. అటు ప్రతిపక్షాలకి ఇప్పటికే ఆ అంశం ఒక ఆయుధంగా మారింది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మీద కూడా ఒకవైపు సునీత, ఒకవైపు ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేసినట్లయితే అది మరింత సెంటిమెంట్ అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు మీద, ఆయన వ్యవహరించిన తీరు మీద అనేక అనుమానాలు దిగుస్తాయి క్యాడర్లో ఉన్నాయి, వైఎస్ అభిమానులు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు ఉన్నాయి, వివేకానంద అభిమానులు ఉన్నాయి. సో అలాంటి సమయంలో ఏకంగా వివేకానంద రెడ్డి భార్య అయిన సౌభాగ్యం ఎన్నికల బరిలో నిలిచినట్లయితే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. తాను కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తొట్ట తొలి అడుగులోనే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా, ఇన్నాళ్ళు తన్ను అవమానించిన జగన్మోహన్ రెడ్డికి నిజంగానే పులివెందుల్లోనే టార్గెట్ చేసేలా ఆయన షర్మిల మాత్రం ఈరోజు పావులు కదుపుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు తన పిన్నైన సౌభాగ్యమ్మకు పులివెందుల టికెట్ ఇప్పించబోతున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి షర్మిల ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారని మనం పక్కన పెడితే, బట్ షర్మిల వేస్తున్న అడుగులు మాత్రం ఆ దిశగా ఈ రోజున అటు వైఎస్ఆర్సీపీలోనే కాదు అటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఈరోజు కొన్ని అనుమానాలను అయితే కలుగజేస్తూ వస్తున్నాయి. అయితే సౌభాగ్యం గతంలో ఆల్రెడీ వివేకానంద అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకుంది, అందరి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన కాంగ్రెస్ నుంచి. సో అలాంటి సందర్భంలో ఈరోజు పులివెందుల నుంచి కనుక ఆ బరిలో దిగినట్లయితే అప్రతిహతమైన విజయం సాధ్యమనే అంచనాలు కూడా వస్తున్నాయి వివేకానంద సెంటిమెంటు యాంగిల్లో.
సో అలాంటి పరిస్థితుల్లో మరి షర్మిల వేస్తున్న ప్లాన్ ఎంతవరకు, తన అన్నకు చెక్ పెట్టే దిశగా వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, సునీత తన తల్లిని కూడా ఎంతవరకు కూడా ఒప్పించే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఇదే ఫీజిబిలిటీ నిజమైనట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి. ఓవరాల్గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తన అన్నకు షాక్ ఇచ్చే విధంగా షర్మిల వేస్తున్న అడుగులు మాత్రం ఈ రోజున చాలా సీరియస్ గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.